हेलो व्यूअर्स लाक बड़ी अकाउंट्स अंटे मी दग्गर उन्नप्पुडे ईजीगा रिकवरी चेसुकोवडानिकि इंकोक चिन्ना प्रासेस अनेदी मीरु चेयोच्चु अदि एंटंटे फस्ट मीरु अकाउंट नि लागिन अवंडि फस्ट क्रोम नुंडि लागिन अवंडि अंटे नेनु अयिन स्टेप्स चेप्तुन्नानु सो क्रोम नुंडि लागिन अय्यां अकाउंट अनेदि लागिन अयिन तर्वात मनकि ऑलरेडी ऑटोमेटिकगा गेट स्टार्टेड ऑप्शन वस्तुंदि काबट्टि मनकि इक्कड एमी रिस्क लेदु లాక్ బడిన డేట్ కూడా చూడొచ్చు సో గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫస్ట్ మనం నార్మల్గా చెక్ చేసుకోవాలి నేను ఎంబటే ఏం గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయలేదు ఆల్మోస్ట్ నేను లాగిన్ అయ్యి 4 అవర్స్ అవుతుంది తర్వాత నేను చూసినా బట్ ఇక్కడ వీళ్ళకి ఓన్లీ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ మాత్రమే వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి అకౌంట్తో మ్యాచ్ అయ్యేది కనీసం పేరైనా మ్యాచ్ అయ్యేది ఉంటే ఇక్కడ ఫస్ట్ మనం ఐడి అనేది సబ్మిట్ చేద్దాం డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ గుర్తుకు లేదు ఏముందో నేమ్ మాత్రం కరెక్టే ఉంది అన్నప్పుడు ఫస్ట్ మనం ఐడి అయితే సబ్మిట్ చేస్తున్నాం జస్ట్ నార్మల్గా నేమ్ మ్యాచ్ అయ్యేది ఐడి అయినా సరే మంచిగా క్లియర్గా ఫోటో తీసి బెస్ట్ ఇలాంటిది అన్నప్పుడు అంటే నేమ్ ఒకటే మ్యాచ్ అవుతుంది అన్నప్పుడు మీరు పాన్ కార్డ్ ఇవ్వడం బెస్ట్ సో తర్వాత మనకి ఇట్లా ఆప్షన్ అయితే వచ్చింది దీని తర్వాత అసలుకైతే మన ఫేస్బుక్ లెక్క ప్రకారము నేము డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యలో అయితే మాత్రం ప్రొఫైల్ ఫోటో ఆధార్ కార్డు ఫోటో కూడా చెక్ చేస్తుంది మ్యాచ్ అవుతుందా లేదా అనేసి అలాంటప్పుడు నేమ్ ఒకటే పెట్టినాం కాబట్టి ఇప్పుడు కొంచెం మనకి డౌట్ ఉంటుంది యాక్సెస్ లింక్ వస్తుందో రాదో అనేసి సో ఏం చేయండి ఇక్కడ ఐడి సబ్మిట్ చేసినామా ఇక్కడ ఇలానే ఉంటున్నా ఇలానే ఉండి వేరే బ్రౌజర్లు అనేది ఇన్స్టాల్ చేసుకున్నా ఇన్స్టాల్ చేసి అందులో లాగిన్ అయ్యి చూద్దాం ఆల్రెడీ ఫస్ట్ దగ్గర నేను లాగిన్ అయ్యే ఉన్నాను ఐడి సబ్మిట్ చేసి మరి అటు మెయిల్ కూడా చెక్ చేసుకుంటూనే ఈ ప్రాసెస్ చేయండి ఒకవేళ ఫాట్ మనీ మీకు యాక్సెస్ లింక్ వచ్చిందనుకోండి ఇక్కడ మీరు మిస్ అయిపోతారు కాబట్టి మీకు మెయిల్ ఏమైనా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ వేరే బ్రౌజర్ని నుంచి వెళ్ళి అకౌంట్ అనేది లాగిన్ కావాలి facebook.com go okay ippudu vere browser open chesi account anedi first login ayyam so ikkada kuda login ayina tarvata embate click cheyakandi get started meeda kanisam oka half an hour aina 1 hour aina chudandi idi vere browser kabatti chusin tarvata ikkada maniki option em ostund anedi just vere browser checking maatrame ఓకే ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వచ్చింది కొద్దిసేపు రిఫ్రెష్ అనుకుంటూ ట్రై చేద్దాము ఇకనైతే వేరే చేసేవాడు అయితే మనం ఇది ఏముండదు ఆల్రెడీ వేరే దగ్గర మనం ఐడి అనేది సబ్మిట్ చేసినాం జస్ట్ ఇక్కడ కొద్దిసేపు రిఫ్రెష్ అంటూ మాత్రం మనం చెక్ చేద్దాము అంటే ఏదైనా చేంజ్ అవుతుందా లేదా అనేసి మాత్రమే దాని తర్వాత ఇక్కడ మీరు కొద్దిసేపటి దాకా చెక్ చేసుకుంటూ ఉండండి జస్ట్ రిఫ్రెష్ అనుకుంటూ మాత్రమే అయినా కూడా మనకి ఏం ఆప్షన్ రాలేదు ఇదే ఉంది అంటే ఏం చేయాలి జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మొత్తం వచ్చేసి ఇప్పుడు వేరే బ్రౌజర్ అనేది సెలెక్ట్ చేసుకోండి చెప్తున్నాను కొంచెం వేరే వేరే బ్రౌజర్లు కాబట్టి నాకు తెలిసి కొంచెం మీ ఫోన్లో వేరే ఇంపార్టెంట్ ఏమి ఉండాలి అనేటివి మాత్రం ఉంచుకుంటే బెస్ట్ వేరే ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయి అంటే మళ్ళీ కొంచెం కష్టమవుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా సెర్చ్ బార్లో సేమ్ ఇందాకట్లా అని అన్న తర్వాత ఇక్కడ ఇక్కడ మళ్ళీ అకౌంట్ అనేది లాగిన్ అయిదాం ఇది సెకండ్ మళ్ళీ అన్ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఇందులో పాస్వర్డ్ సేవ్ అనకండి అది డేంజర్ మళ్ళీ ఓకేనా
సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలానే వదిలేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆప్షన్ ఏమొచ్చింది అనేది చూడండి. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ, కొద్దిసేపు రిఫ్రెష్ అంటే చూడండి. వేరే అయితే ఏం చేయని అవసరం లేదు. ఆల్రెడీ మనం థర్డ్ డివైస్లో లాగిన్ అయి ఉన్నాం. మీరు లాగిన్ అయినప్పుడు చూస్తూనే ఉన్నారు ఆ డివైజ్ నేమ్ ఏంటో, మళ్ళీ డివైజ్ నేమ్ ఏంటిది, ఆ లింక్ పంపించండి, అది ఇది అయితే ఏం కన్ఫ్యూజ్ కాకండి. జస్ట్ మీకు ఇందాక కనిపించిన నేమ్స్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి టైప్ చేసి మీకు సింబల్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దాని ప్రకారం మీరు ఆ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయడమే. బట్ అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ క్లియర్ క్యాచ్, తర్వాత క్లియర్ డేటా అన్న తర్వాత అన్ఇన్స్టాల్ చేయాలి. అప్పుడే మీ వేవి కూడా సేవ్ అయి ఉండవు. ఓకే, ఇందులో కూడా అదే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయండి, మళ్ళీ మొత్తం మినిమైజ్ చేసేసి, నేను లాగౌట్ కావట్లేదు మీరు అది గమనించుకున్నారా, చూడండి క్రోమ్లోనే ఉంది, అలానే ఉంది, ఓపెరా, బ్రేవ్, ఈ మూడిట్లో కూడా అకౌంట్ ఆల్రెడీ లాగిన్ అయ్యే ఉంది. స్టార్టింగ్ అయిన దాంట్లో మాత్రం ఐడి సబ్మిట్ చేసే దగ్గర ఉంది, అంటే సబ్మిట్ అయ్యి దాన్ని ఎవ్వి కూడా క్లియర్ అనకండి. ఇప్పుడు వెబ్ బ్రౌజర్ ఇవేం మనకు అవసరం లేదు. పర్మిషన్స్ మాత్రం అన్నిటికీ ఓకే అంటేనే మనం అకౌంట్ లాగిన్ అయినప్పుడు తర్వాత వేరే దేనికైనా కూడా సెక్యూర్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా www.facebook.com. ఓకే, ఇప్పుడు మళ్ళీ లాగిన్ అయినామా, మనకు ఆల్రెడీ గెట్ స్టార్టెడ్ ఆప్షన్ అయితే వచ్చే ఉంటుంది, ఎందుకంటే దేనికి రిస్క్ లేదు. గెట్ స్టార్టెడ్ ఆప్షన్ రాలేదు, అట్లా వేయాలి ఇట్లా వేయాలని ఎక్కడ లాగిన్ అయినా క్యాజువల్గా వస్తూనే ఉన్నది. బట్ ఇక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అనేది వెయిట్ చేయండి. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మనకు గెట్ స్టార్టెడ్ ఆప్షన్ అట్లనే ఉంది, అదైతే ఏం పోలేదు. క్లిక్ చేసి చూడండి ఆప్షన్ ఏమొచ్చింది అనేది. నెక్స్ట్, ఓకే, ఇక్కడ కూడా మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ కూడా కొద్దిసేపు రిఫ్రెష్ అంటూ ఉందాము. అయ్యో, ఇక్కడ రిఫ్రెష్ ఏది ఇది. కొద్దిసేపు అంటూ ఉండడం మాత్రమే, ఇంకా వేరే చేసేది ఏం లేదు. ఈలోగా మీరు మీ మెయిల్ని కూడా చెక్ చేసుకోండి, అక్కడ ఏం రాలేదు అన్నప్పుడు మాత్రమే మిగిలిన స్టెప్ అనేది చేయాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ కొద్దిసేపు మనం రిఫ్రెష్ అంటూనే ఉన్నాము. ఈలోగా మనం ఇంకొకటి ఏం చేయాలి అంటే, మనం స్టార్టింగ్ మనం ఐడి సబ్మిట్ చేసింది ఈ బ్రౌజర్ ఉంది కదా, ఇక్కడ మనం అకౌంట్ అనేది లాగౌట్ చేయాలి ఫస్ట్ మనం ఐడి సబ్మిట్ చేసిన దగ్గర. ఓకే, మిగిలిన అన్నిటి దగ్గర కూడా మనకి ఐడి మనం లాగిన్ అయ్యి ఉన్నాం, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ దగ్గర మనం రిఫ్రెష్ అంటూ ఇది థర్డ్ దగ్గరికి వచ్చేసినాం. ఫస్ట్ వన్ ఐడి సబ్మిట్ చేసింది, అది పక్కకే ఉంది లాగౌట్ చేసి. ఇలా కొద్దిసేపు రిఫ్రెష్ అంటూ ట్రై చేయండి ఏం ఆప్షన్ వస్తుంది అనేది. ఓకే, మనకి ఇక్కడ ఏం ఆప్షన్ రాలేదా. మళ్ళీ స్టార్టింగ్ మనం ఐడి సబ్మిట్ చేసిన యాప్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసేయండి. మళ్ళీ క్రోమ్లోకి వచ్చి ఇప్పుడు అకౌంట్ అనేది మళ్ళీ లాగిన్ అవుతున్నాం. స్టార్టింగ్ అంటే నేను అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ చేసిన కాబట్టి నాకు రాలేదు. దాని తర్వాత మనం బ్రౌజర్లో లాగిన్ అయినాం, క్రోమ్లో లాగిన్ అయినాం కదా, మనకు ఆప్షన్ ఏమొస్తుంది అనేది ఇప్పుడు మళ్ళీ చెక్ చేయాలి. చూడండి, మనకి గెట్ ఏ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ అనేది అయితే వచ్చింది. ఫోన్ నెంబర్ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్కి, అంటే యాక్చువల్గా దీంట్లో వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది, బట్ వీళ్ళ ఫోన్ నెంబర్కి కోడ్ ఆప్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా ఉంది, ఆ కోడ్కి మనం
సారీ ఆ నెంబర్కి కోడ్ అని అంటే ఆ నెంబర్కి కోడ్ వస్తుంది, ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే అకౌంట్ అనేది రికవర్ అయింది. బట్ ఇక్కడ నెక్స్ట్ వీడియో ఎందుకు తీయలేదంటే వాళ్ళేమో కాలేజీలో ఉన్నారంట, సెల్ ఏమో ఇంటి దగ్గర ఉందంట. సో అందుకే ఈ వీడియో అనేది ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను.